మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచ్పల్లిలో రేణుకా ఎల్లమ్మ దేవాలయ 10వ వార్షిక మహోత్సవంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రజలపై రేణుకా ఎల్లమ్మ చల్లని దీవెనలు తప్పక ఉంటాయని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి పూర్తిగా అంతమై ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కోలన్ వీరేందర్ రెడ్డి, ఆగం పాండు, ఆగంరాజు, విజయలక్ష్మి, వెంకట సుబ్బారావు, బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ శ్రీ రేణుకాయలమ్మ బాచ్పల్లి గ్రామంలో బాచ్పల్లి గ్రామంలోని 10వ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, వారికి మా బాచ్పల్లి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమంలో వివిధ నాయకులు, పార్టీల నాయకులు, కార్పొరేటర్లు, మేయరు వీళ్ళందరూ కూడా ఈ భగవంతుని ఆశీస్సులు తీసుకొని వాళ్ళందరూ కూడా మా రేణుకా ఎల్లమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి, కరోనా నుంచి విముక్తి లభించాలని మా అమ్మవారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళ మీ అందరికీ సెలవు తీసుకుంటే. గత 1000 సంవత్సరాల నుంచి ఇక్కడ రేణుకా ఎల్లమ్మ దేవాలయం వెలిసింది. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ గుడి కట్టడం జరిగింది. 10 సంవత్సరాల నుంచి ఇది 10వ వార్షికోత్సవం. ఈ 10వ వార్షికోత్సవానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు ఎమ్మెల్యే గారికి, ఈ డిప్యూటీ మేయర్ గారికి, మేయర్ గారికి, కార్పొరేటర్లకు కూడా, వివిధ కాలనీ కార్పొరేటర్లకు కూడా, ఈ ఎన్ఎంసీ నిజాంపేట నుంచి వచ్చిన కార్పొరేటర్లకు, బాచ్పల్లి కార్పొరేటర్లు అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ రేణుకా ఎల్లమ్మ తల్లి అందరికి కూడా ఆశీస్సులు ఉండాలని చెప్పేసి, సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి, ఈ కరోనా కూడా పారదోలాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటున్నాం. అదే సందర్భంగా ఇక్కడ వచ్చినాక భక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, రేణుకా ఎల్లమ్మ తల్లి సలహా ఉండాలని చెప్పి అందరినీ సలహా ఇవ్వాలని.